అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అభిజిత్ ముహూర్తం ప్రతిరోజు వస్తుంది. ఈ అభిజిత్ ముహూర్తంలో చేసే పనులలో దోషాలు నివృత్తి చేస్తున్నాయని శాస్త్రాలు తెలియచేశాయి. అయితే అభిజిత్లో అలా అని అన్ని కార్యక్రమాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు, అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. అభిజిత్ నక్షత్రం విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం శ్రవణ నక్షత్రంలోని మొదటి 15 ఘడియలు కలిపి అభిజిత్ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీనారాయణాతృకమైనది. ఉత్తరాషాఢ మహాలక్ష్మి సంబంధం, శ్రవణం నారాయణ సంబంధం, అందుచేతనే దీనికి విజయప్రదమని పేరు. మధ్యాహ్నంలో 4వ లగ్నం అభిజిత్ అని అంటారు.